ఢిల్లీలో మేయర్ బృందం పర్యటన, రోడ్లపై అధ్యయనం చేస్తామన్న బొంతు. మెట్రో ఫ్రీక్వెన్సీ, ట్రైన్లు పెంచే యోచన, ఐపీఎల్ కోసం అర్ధరాత్రి దాకా సర్వీసులు. గడ్డి అన్నారం మార్కెట్లో అధికారుల తనిఖీలు, చైనా ఇథలిన్తో మగ్గబెడుతున్నట్లు గుర్తింపు. క్రికెట్ చూసి హుందాతనం నేర్చుకున్న ఐపీఎల్ తెలుగు బ్రాండ్ అంబాసిడర్గా జూనియర్. హైదరాబాద్లో చల్లబడ్డ వాతావరణం, సిటీ శివారు ప్రాంతాల్లో రాళ్ల వర్షం. రోడ్ల నిర్మాణంపై అధ్యయనానికి మేయర్ బృందం ముంబైలో పర్యటిస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో వేసే తారు రోడ్లలో బిటుమెన్ అనే పెట్రోలియం ముడి పదార్థంగా ఉపయోగిస్తారు. అయితే ఈ బిటుమెన్ తయారు చేసే ముంబైలోని భారత్ పెట్రోలియం రిఫైనరీ ప్లాంట్ను మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ల బృందం సందర్శించింది. బిటుమెన్ను మరింత నాణ్యతతో తయారు చేస్తే రోడ్ల మన్నిక పెరుగుతుందని భారత్ పెట్రోలియం రిఫైనరీ ప్లాంట్ అధికారులు మేయర్ బృందానికి వివరించారు. సిఆర్ఎంబీ, పీఎంబీ విధానంతో బిటుమెన్ నాణ్యత మరింత పెంచే ప్రక్రియను రిఫైనరీ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీతో పాటు ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు మేయర్. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రోడ్ల నిర్మాణానికి 337 కోట్లు కేటాయించామని చెప్పారు. వేడి, శీతల వాతావరణ పరిస్థితులతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలు, నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ఏ విధమైన బిటుమెన్ పదార్థాల మిక్సింగ్ ఉండాలనే దానిపై అధ్యయనం కోసమే బీపీసీఎల్లో పర్యటిస్తున్నామన్నారు మేయర్. మెట్రో ప్రయాణం చేయాలంటే ఎక్కువ టైం పడుతోందని చాలామంది మెట్రో జర్నీపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే మరికొన్ని రోజుల్లోనే మెట్రో ట్రైన్ స్పీడ్ అందుకోబోతున్నాయి. ఇప్పుడు నడుస్తున్న ట్రైన్ల సంఖ్యతో పాటు ఫ్రీక్వెన్సీ కూడా పెంచేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్ కోసం అర్ధరాత్రి వరకు ట్రైన్లు నడపనున్నారు. మెట్రో ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ 30 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చినా జనం నుంచి అంతగా రెస్పాన్స్ రావటం లేదు. తక్కువ స్పీడ్తో పాటు 15-20 నిమిషాలకు ట్రైన్ రావడంతో మెట్రో ప్రయాణంపై జనం ఆసక్తి చూపడం లేదు. నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రో సేవలు ప్రారంభమై 4 నెలలు పూర్తయింది. ఇన్ని రోజులు మెట్రో రైళ్ల స్పీడ్, ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండటం, టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో జాయ్ రైడర్స్ మినహా సాధారణ ప్రయాణికులు మెట్రో జర్నీకి అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఈ నెల నుంచి ట్రైన్ స్పీడ్తో పాటు మెట్రో రైళ్ల సంఖ్యను పెంచే ప్లాన్ చేస్తోంది హైదరాబాద్ మెట్రో సంస్థ. ప్రస్తుతం మియాపూర్ నుంచి అమీర్పేట్ రూట్లో 8 నిమిషాలకు ఒక ట్రైన్ నడుస్తోంది. నాగోల్ నుంచి అమీర్పేట్ రూట్లో 15 నిమిషాలకు ఒక ట్రైన్ ఉంది. అయితే ఈ టైం డ్యూరేషన్ను తగ్గించి ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ పెంచాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి ట్రైన్ స్పీడ్, ఫ్రీక్వెన్సీ పెంచేందుకు పర్మిషన్ ఇస్తే మెట్రో ప్రయాణం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. మెట్రో మొదటి ఫేజ్లో 18 ట్రైన్లతో రోజుకు 400 సర్వీసులు నడుపుతున్నారు. దీన్ని 22 ట్రైన్స్కు పెంచడంతో పాటు స్పీడ్ను పెంచే ప్లాన్ చేస్తున్నారు. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ టైంను 25 సెకండ్ల నుంచి 10 సెకండ్లకు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. మరో 5 రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల కోసం ట్రైన్ టైమింగ్స్ను కూడా మార్చనున్నారు. ప్రస్తుతం 6:00 నుంచి రాత్రి 10:30 వరకు మెట్రో ట్రైన్స్ నడుస్తున్నాయి. ఈ టైమింగ్ను రాత్రి 12:30 వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే మెట్రో స్టేషన్స్, మాల్స్లో ఐపీఎల్ టికెట్స్ కొనుగోళ్లు లేదా ఆన్లైన్లో బుక్ చేసుకునే టికెట్స్ను కలెక్ట్ చేసుకునే విధంగా సదుపాయం కల్పిస్తారు. కార్బైట్, చైనా పౌడర్తో మామిడికాయలు మగ్గబెడుతున్నారని సమాచారంతో గడ్డి అన్నారం మార్కెట్లో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. చైనా ఇథలిన్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్ టెస్టుల తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. రసాయనాలతో మామిడిని మగ్గబెడితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారుల్ని హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా మనకు ఈ యొక్క రిపెలెంట్ గ్యాసెస్, ఫ్యూమ్స్ మాత్రమే యూజ్ చేయాలి ఇథలిన్లో.
దానివల్ల ఏమైతుందంటే ప్రజలకు ఎలాంటి క్యాన్సర్ అలాంటివి రావు. దాని కూడా మేము అందరికీ ఇవాళ ఫ్రూట్ వెండర్స్ అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. ఈ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంగా కాల్షియం కార్బోనేట్ యూజ్ చేసినట్టుగా మనకు తేలినట్టయితే తప్పకుండా వాళ్ళకు 3-6 లక్షల ఫైన్, తర్వాత 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేటువంటి ఆహార పదార్థం అందించడానికి శాశక్తిలో మా డిపార్ట్మెంట్ కూడా కృషి చేస్తుంది. మేము కార్బైడ్ని పూర్తిగా నిషేధించినాం అనే దాని మీద కొంత సంతోషం ఉన్నా, మరి ఇథిలిన్ పౌడర్ అనేది ఇథిలిన్ పౌడర్ ద్వారా గ్యాస్ వస్తుందనే దాని మీద రిపోర్ట్స్ సరైన పద్ధతులు చెప్పడం లేదు. ఇక్కడ నాచారం ల్యాబ్లో కొంత తక్కువ ఉన్న రిపోర్ట్ వచ్చినది అనేది, అదేవిధంగా ఆల్ ఇండియా ల్యాబ్ వాళ్ళు కొంత వేరే రిపోర్ట్స్ ఇప్పుడు ఇచ్చారు, మనం పరిశీలిస్తామని చెప్పినారు. ఏదేమైనా 2 ppm కన్నా తక్కువ ఉండే విధంగా పౌడర్ వాడి రైతులకు నష్టపోకుండా మనం చూసే విధంగా చూడడం, ప్రజల ఆరోగ్యాలు కూడా బాగుండాలనే దాంట్లో మనం అందరం తపన పడతాం ప్రజల ఆరోగ్యాలు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వడగళ్ల వాన దంచుకొట్టింది. నాగారం, కీసర, ఘట్కేసర్ మండలాల్లో భారీ గాలులు, రాళ్ల వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నడిచే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చిన్నపాటి రాయి సైజు ఉన్న వడగళ్లతో జనం కూడా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సిటీలోని హబ్సిగూడా, తార్నాక, ఓయు ప్రాంతాల్లోనూ వర్షం పడింది. 2 రోజులుగా సిటీ శివారు ప్రాంతాల్లో సాయంత్రం అవగానే ఈదురుగాలులు, వడగళ్ల వర్షం పడుతోంది. ఉదయం నుంచి ఎండలు, సాయంత్రం వానలతో డిఫరెంట్ వెదర్ను సిటీ జనం ఎంజాయ్ చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ తన ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పాడు నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఐపీఎల్ తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటిస్తూ స్టార్ మా ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో జూనియర్ పాల్గొన్నాడు. తాను బ్యాడ్మింటన్ ప్లేయర్ అయినప్పటికీ క్రికెట్తో పాటు సాకర్, రగ్బీ ఆటలంటే ఇష్టపడతానని చెప్పాడు. తన కొడుకు అభయరామ్ ఏం కావాలనుకుంటున్నది అతడే నిర్ణయించుకుంటాడని, పిల్లలపై తల్లిదండ్రుల అభిప్రాయాలు రుద్దటం కరెక్ట్ కాదన్నాడు. రామ్ చరణ్తో చేస్తున్న సినిమా వివరాలు రాజమౌళి చెబుతారని అన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంటే నేను ఎప్పుడు గెలిచే టీం పట్ల ప్రేమను చూపించేసేవాడిని. సో గ్లోరీ సీకర్స్ అంటాం ఇలాంటి వాళ్ళని. నాకు తెలిసిన ఏకైక హీరో సచిన్ టెండూల్కర్ గారు. సో ఐ రియలీ డోంట్ థింక్ వితౌట్ మెన్షనింగ్ హిజ్ నేమ్ ఆర్ బీయింగ్ హిజ్ ఫేవరెట్ యూ కెన్ స్టార్ట్ లవింగ్ ఎనీ వన్ ఎల్స్. సో సచిన్, సచిన్, సచిన్ అండ్ సచిన్. ఇఫ్ యూ ఆస్క్ మీ ఇఫ్ ఐ వుడ్ లైక్ టు డూ అ బయోపిక్, ఐ థింక్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఐఎమ్ అ లిటిల్ స్కేర్డ్ పోర్ట్రేయింగ్ someone in a biopic. So I really don't think I would ever be in a position or I'd be ready to portray a hero in a biopic, though I'm just an actor. I'm a film hero. Well, portraying a national hero, I doubt it. I don't think I have the guts. Gelupu otamulki evaru atheetham kadamma. So unless and until you go down, you will not understand the importance of coming up. I'm no one to decide his future. So I really don't want to decide my son's future. I would like it if Abhay makes a call and makes a decision or takes a decision. Naake entante amma naaku ante na jeevithamlo jarigina sanghatana entante maa nana gar eppudu nannu nenu hero avvalani naaku cheppaledu. Maa amma nenu hero avvalani naaku cheppaledu. It's destiny. Maa amma nenu manchi dancer avvalani korukundi. మా నాన్న నిజంగా నేను బాగా చదువుకోవడం కోరుకున్నారు. చదువుకునేది ఎక్కడో ఉద్యోగం చేస్తాను అనుకుని ఉంటారేమో అయినా, బట్ డెస్టినీ ఇటు తీసుకొచ్చేసింది. రేపొద్దున మా అబ్బాయిని ఎటు తీసుకెళ్తుందో తెలియదు. బట్ తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ఏంటంటే, అంటే నాకు తెలిసిన బాధ్యత, మన ఇష్ట ఇష్టాలు వాళ్ళ మీద రుద్దకూడదు. ది ఓన్లీ థింగ్ ఐ థింక్ ఐ కెన్ గివ్ మై సన్ ఇస్ గుడ్ ఫుడ్, గుడ్ ఎడ్యుకేషన్, అండ్ ఐ థింక్ ఐ కెన్ గివ్ హిమ్ a nice secure home atmosphere for him to grow up to be an individual, to be a good citizen of this country. So I think my responsibility as a father just lies there, or in fact I think I can speak on behalf of Pranthi too. So our responsibilities as parents is only till that, their future let them be the decision makers. Endukante repottu edaina
మనకంటూ మనం నిలబడడానికి మనం తీసుకున్న ఒక డిసిషన్ ఉండాలి మన ప్లాట్ఫామ్ మీద నిలబడడానికి. అభిమానుల యొక్క బరువుని మోసుకొని ముందుకెళ్తున్నాం ఆట ఆడడానికి. మైండ్లో రెండే రన్ అవుతుంది, గెలవాలి లేదా ఓడిపోవాలి. గెలిస్తే ఎంతమందికి సమాధానం చెప్పాలి, ఓడినా అంతమందికి సమాధానం చెప్పాలి. బట్ ద బెస్ట్ థింగ్ ఐవ్ లెర్న్డ్ త్రూ వాచింగ్ క్రికెట్ ఇస్ బీ హంబుల్. డూ వాట్ యు ఆర్ అసైన్డ్ టు డూ. మన పని మనం చేసుకుంటూ పోవాలి. తర్వాత డెసిషన్ అనేది మన చేతుల్లో లేదు. గెలుపు ఓటముల మధ్యలో జరిగిన సంఘర్షణ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా గెలవగలగాలి అనేదే మేము చేసే ప్రయత్నం. అండ్ ఎస్, అవర్ ఫిల్మ్స్ డూ పుష్ అస్ టు బీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ టువర్డ్స్ ద కంట్రీ యాజ్ వెల్. ఐ వాజ్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండి. ఐ వాజ్ అ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వెన్ ఐ వాజ్ యంగ్. బట్ సీరియస్గా స్పోర్ట్స్ మీదకి ఈరోజు కాన్సన్ట్రేట్ చేసే అన్ఫార్చునేట్గా టైం దొరకట్లేదు. వెల్ రైట్ నౌ ఇట్స్ ఓన్లీ ఫిట్నెస్ అండ్ ది ఓల్డ్ స్కూల్ ఫిట్నెస్ యాజ్ వీ నో. యు గో హిట్ ద జిమ్ అండ్ బట్ అన్ఫార్చునేట్లీ మాకు ఇది లేదు. బట్ మై త్రీ ఫేవరెట్ స్పోర్ట్స్ వుడ్ బి క్రికెట్, సాకర్ అండ్ రగ్బీ. అదేనండి, మన రాజమౌళి గారు ఇంకా కథ మాకు పూర్తిగా చెప్పలేదు, సో మమ్మల్ని రెడీ అవ్వమన్నారు. అది ఐ నోట్లో నుంచే బయటకు వస్తే బాగుంటుంది. అయినే ఏదో రోజు ప్లాన్ చేసి ఒక సందర్భం అయినే చెప్తారు, ఆ రోజు మేము కూడా తలకాయ లూపుతామండి. నాకు తెలిసి ఇదే అనుకుంటాను చరణ్ చెప్పింది. సో నేను దెల్ డెఫినెట్లీ బీ ఎ కాంపిటీషన్ అండి, కాకపోతే ఇట్ వోంట్ బి అ టూ వే, ఇట్ బి అ త్రీ వే కాంపిటీషన్. అటు ఒకవైపు మాకు రాజమౌళి గారు కూడా ఉన్నారు కాబట్టి, సో నువ్వా నేనా అన్నట్టుగా తప్పకుండా ఉంటుంది, కాకపోతే చాలా హెల్తీగా ఉంటుంది. ఐ విల్ డెఫినెట్లీ ఆల్వేస్ ఎంకరేజ్ హెల్తీ కాంపిటీషన్. సిటీలో పసిడి పండుగ సందడి మొదలైంది. కాకపోతే కస్టమర్ల కొనుగోళ్ల సందడి కాదు, వ్యాపారుల జ్యువెలరీ కలెక్షన్ సందడి. అక్షయ తృతీయకు 15 రోజులే ఉండటంతో కొత్త కలెక్షన్స్ తెచ్చే పనిలో పడ్డారు వ్యాపారులు. కొందరు అక్షయ తృతీయ ఆర్డర్స్, ప్రీ బుకింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. మరికొందరు ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. బంగారం కొనుగోలుకు శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ కోసం నగల దుకాణాలు ముస్తాబవుతున్నాయి. అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత బంగారం లేదా వెండి, ఇతర విలువైన వస్తువులు కొనటం ఆనవాయితీ. సెంటిమెంటుతో పసిడుకునే కస్టమర్లు ఆఫర్లు, డిజైన్లు చూసి కొనుగోళ్లు జరుపుతారు. అందుకే వ్యాపారులు మార్కెట్లో ఉండే డిజైన్స్కు భిన్నంగా తమ షాపుల్లో కొత్త కలెక్షన్స్ తీసుకొస్తారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లు, లక్కీ డ్రాలు పెడుతూ ఉంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయకు కుందన్, ముత్యాలు, రూబీస్, టెంపుల్ జ్యువెలరీతో పాటు ఎన్నో రకాల రాళ్లు ఉపయోగిస్తూ స్పెషల్ డిజైన్లను అందుబాటులో ఉంచుతున్నారు వ్యాపారులు. ఎక్కువగా లక్ష్మీదేవి లాకెట్స్, హారాల కలెక్షన్స్ సిద్ధం చేస్తున్నారు. నాలుగేళ్లుగా అక్షయ తృతీయ సేల్స్ తగ్గుతున్నాయంటున్నారు వ్యాపారులు. ఈ ఏడాది జీఎస్టీ ప్రభావం కూడా సేల్స్పై పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవటంతో అక్షయ తృతీయకు సేల్స్ బాగుంటాయని ఆశిస్తున్నారు కొందరు వ్యాపారులు. There's always an excitement that the sales will go up on that day. So is the case with us. We are also increasing our collection for Akshaya Tithi. On realistic grounds, we feel that the gold prices are very high this time. It's almost touching 32,000 levels, so we feel that could play a dampener. Plain gold matram ippudu ekku anta craze ledamma. It is either studded jewelry, ippudu em undante maximum vachese chand valis avanni kuda collections ekku nadustunnayi. Inka bridal jewelry lo matram ram mala ila konni collections unnayi anamata, which is either too ethnic and contemporary or too modern. Because of the competition in the market, the rates are gone down, and that's a very good news anamata. Chaala mandi ippudu diamond jewelry kuda opt chestunnaru. Akshaya Tritiyaku maro 15 rojule undatamto kotta collections teeskoche panilo busyga unnaru vyaparulu. కిల్ క్యాన్సర్ అనే పేరుతో ఇస్కాన్ కూకట్పల్లి వారి ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీలో దాదాపు 150కి పైగా కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఇందులో సెమీఫైనల్లో గెలిచిన ముగ్గురికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బహుమతులు ఇచ్చారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. మధ్యాహ్న భోజనం లాంటి సేవా కార్యక్రమాలతో పాటు జనంలో క్యాన్సర్పై అవగాహన తేవడానికి కృషి చేస్తున్న ఇస్కాన్ను అభినందించారు.
చిన్న పేద కుటుంబాల్లోనూ జరుగుతుంది, ధనవంతుల కుటుంబాలు మంచి కుటుంబాల్లో జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ దీని గురించి మనం ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ముఖ్యమన్నది మనకు తెలుస్తుంది అన్నమాట. ఆహారం ద్వారా కూడా ఇది వస్తుందని ఒక చెప్పడం జరిగింది. కెమికల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడి మన ప్రొడక్షన్ పెంచాలని మనం ప్రయత్నిస్తున్నాం. అందువల్ల దీనివల్ల కూడా క్యాన్సర్ ప్రభావిత అవుతుంది అన్నది ఇంకొక రీసెర్చ్. అందుకనే మనం నెమ్మది నెమ్మదిగా న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ సైడ్కు మనం వెళుతున్నాం అన్నమాట. మన శరీరంతో ఉన్న క్యాన్సర్తో పాటు సమాజంలో ఉన్న రకరకాల క్యాన్సర్లు మనమంతా కలిసి కనుక పోరాడగలిగితే అటువంటి సభ్య సమాజాన్ని మనం నిర్మాణం చేసుకోగలము. ప్రస్తుత సమయంలో మీరు చూడండి, అందరూ ఎంత ఖర్చు పెట్టి ఈ అన్ని పదార్థాలు తీసుకుంటారు, తింటాడు, తాగుతాడు. అదైతే దే ఆర్ బాయింగ్ క్యాన్సర్. ఖర్చు పెట్టి ఎంత వ్యాధులు, ఎంత రోగాలు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నాన్ సెన్స్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఆన్ ఎ కామన్ ఫ్రంట్ టు సర్వ్ ద సొసైటీ సో దట్ వీ కెన్ రియలీ డూ సమ్. దిస్ ఈస్ విదౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ క్యాన్సర్. డొనేట్ యువర్ టాలెంట్ పేరుతో టచ్ వే లైఫ్ సంస్థ సిటీలో వర్క్షాప్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన బ్రోచర్ను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈ నెల 8 నుంచి యువతకు శిక్షణ ప్రారంభించి 22 ఫైనల్స్ నిర్వహిస్తామన్నారు. ప్రతిభ చూపించిన వారికి వివిధ ఇన్స్టిట్యూట్స్ నుంచి సర్టిఫికెట్స్ అందిస్తామని తెలిపారు. Where if they have any dreams like become an interior designer or become a dancer or photographer, there's no opportunity to fulfill. So through Touch Alive, we will create a platform to fulfill their dreams, and we will be tying up with the different institute who will be sponsoring the girls, and the basic expenditure for their certification and transport will be bear by the Touch Alive Foundation. Tied up with many institute, hospitals, we do a lot of activities like medical camp. And if anyone suffering from any particular disease, we try to cure that through our fund. And every year we run a summer camp, and we also get these orphanage girls to marriage done. We have done 2 marriage in last past 2 years. They live in orphanage, they born and brought up in the orphanage, and then we did a complete marriage in orphanage. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కమిషనర్ ఆఫీస్ బిల్డింగ్ ఎక్కి కొంతమంది పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆందోళన చేశారు. తమను అన్యాయంగా విధుల నుంచి తప్పించారని ఆరోపించారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. 2017లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 16 తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి తీసుకుంటామని 2 చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పుడు ఎటువంటి రీజన్ లేకుండా మమ్మల్ని కావాలని బయటపడేశారు. 2016 ఆగస్ట్ లో మమ్మల్ని బయటపడేది. మీరు ఎందుకు బయటపడేశారంటే కూడా మాకు ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అప్పుడు 2 నుంచి మమ్మల్ని మేము తీసుకుంటాం అంటూ ఇప్పుడు ఈ పీక్ మూమెంట్ లో మాకు అవసరం లేదు మీరు అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన మిస్టేక్ మాత్రమే. 40,000 జీతాలు చేశారు సార్ కాంట్రాక్టర్స్ కి, కానీ ఇక్కడ మేము ఎక్కడ లబ్ధి పొందుతున్నాం మేమందరం? మీరు ఒక్కసారి మాట్లాడండి సార్, మా బాధని మీ ద్వారా అందరికీ తెలియజేసి మాకు న్యాయం జరగాలని మేము ఇలా చేస్తున్నాం. మా డిమాండ్ ఒకటి, మేము తప్పు చేయలేదు. తప్పు చేసిన వారిని అంటే వాళ్ళు అన్యాయంగా 49 తీసుకున్నారు అన్నమాట. అన్యాయంగా 49 ప్రొటెక్షన్ చేయడానికి 16 మమ్మల్ని బయట పెట్టారు. 2 నుంచి వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ఎక్సెస్ అంటారు. మేము ఎక్సెస్ కాము. ఎక్సెస్ ఉన్న వారు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వాళ్ళు ఎక్సెస్ తీసుకొని వాళ్ళు బయట పెట్టారు, వాళ్ళని బయట పెట్టాలి. కానీ అన్యాయంగా మేము గత 10 నుంచి మేము జాబ్ చేస్తున్నాము. 10 ఉన్న వారిని మమ్మల్ని ఎక్సెస్ అని చెప్పి ఇప్పుడు మమ్మల్ని బయట పెడుతున్నారు. శతాబ్ది సంస్థ 11వ వార్షికోత్సవం గ్రాండ్ గా జరిగింది. అత్తాపూర్లోని ఎస్ఎన్సి కన్వెన్షన్ లో జరిగిన శతాబ్ది వార్షికోత్సవాల్లో సినీ నటి శాలినితో పాటు కొందరు ప్రముఖులు పాల్గొన్నారు. శతాబ్ది సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఉద్యోగులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ అందించారు ఫౌండర్ శ్రీనివాసరెడ్డి. వార్షికోత్సవం సందర్భంగా వెస్ట్రన్ ట్రెడిషనల్ సాంగ్స్ కు కళాకారులతో పాటు ఉద్యోగులు చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. 10 వసంతాలను పూర్తి చేసుకొని 11వ వసంతంలో కడిగిన ఈ శుభ సందర్భంలో మేము మా మార్కెటింగ్ మిత్రులకి మరియు మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి మరియు మా శ్రేయోభిలాషులకి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అద్భుతమైన ప్రాజెక్టులని ఇంకా ముందు చాలా అద్భుతమైన ప్రాజెక్టులను చేసి మేము మీ అందరి మన్నలు ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి మా కొత్త ప్రాజెక్ట్ అయినటువంటి సిల్వర్ వర్క్స్ని ఈరోజు బ్రోచర్ లాంచింగ్ కూడా చేసుకోవడం జరిగింది. సిల్వర్ స్ప్రింగ్స్ అనే మా ప్రాజెక్ట్ని చాలా అద్భుతంగా మేము
క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు సిల్వర్ వర్క్స్ని మేము రేపు పొద్దున కస్టమర్ దేవుళ్ళకు ప్రజెంట్ చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది HMDA అప్రూవ్డ్ లేఅవుట్, అద్భుతమైనటువంటి ప్రాజెక్టులను అందిస్తున్నా. అందుకు మాకు సహకరించినటువంటి మా కస్టమర్ దేవుళ్ళకి, మార్కెటింగ్ మిత్రులకి, మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి మరియు పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి హమారా హైదరాబాద్ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.